15 ఆగస్టు పండుగ మస్తు సంబరంగా జరిగిందబ్బా తెలంగాణలో. ఏ గలీలజుడు జాతీయ జెండాలే, మంచిగా మైకులు పెట్టి దేశభక్తి పాటలేసిండ్రు, మిఠాయిలు వంచిండ్రు, పిల్లలకు భరతమాత, గాంధీతాత, భగత్ సింగ్, నేతా జయశాలేసిండ్రు. ఈ స్కూలల్లా ఆటపాటలు చూస్తుంటే చూడబుద్దైనే. ఏ ఇట్లా కాదు గాని వీడియోలు చూసుకుంటా చెప్పుకుందాం అబ్బా. ఇట్లా గోల్కొండ కోట కాడ సీఎం సార్ కార్ దిగి ఎర్రగొంగల మీద నడుచుకుంటూ వచ్చిండు. ఆడ పోలీసుల గౌరవ వందనము. మళ్ళా కార్ ఎక్కి లోపలికి బయలుదేరిండు. కోట మీద చూడు రే రేవంత్ సార్ వస్తుంటే ఇట్లా జయ జయ ధ్వానాలు చేసిరు కళాకారులు. మీటింగ్ కాడకు వచ్చి మీదికి పోయి జెండా ఎగిరేసిండు. 15 ఏళ్ల తర్వాత మన రాష్ట్ర గీతం తోటి 15 ఆగస్టు పండుగ జరిగింది నిండుగా. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పదపదాన నీ పిల్లలు పడమిల్లిన శుభకరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. అందరికి జెండా వందనం శుభాకాంక్షలు చెప్పి స్పీచ్ సురువు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. నాటి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023న స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం. అప్పట్లెక్క కాదు, ఎవ్వలైనా సర్కార్కు సలాలు ఇవ్వచ్చు, ఏ తిప్పలున్నా చెప్పుకోవచ్చు అన్నాడు. బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. మాటిచ్చినట్టే 2 లక్షల రుణమాఫీ చేసినాం. 200 యూనిట్ల దాకా ఇంటికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము. ఆడోళ్ళకి ఆర్టీసీ బస్ల టికెట్ లేదు. 500కే గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నాము. పంటకు బీమా కడతాము. సన్నూర్లకు 500 బోనస్ ఇస్తాము. ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తాము. ధరణి జాగల కొత్త తెస్తున్నాము అనుకొచ్చిండు సీఎం సారు. పేదల ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా చెల్లిస్తుంది. పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం. సర్కార్ రాష్ట్రాలు జగబెడతాము, విద్యా కమిషన్ తెస్తాము అన్నాడు. నిన్నమున్న అమెరికా, దక్షిణ కొరియా పోయిండ్రు కదా, గాముచ్చట కూడా ఎల్లబెట్టిండు. 31,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. మనలకు 30,000 జాబులు వస్తాయట. సకల జనులతో సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తూ జై తెలంగాణ. గోల్కొండ కోట మీద ముఖ్యమంత్రి సార్ ప్రోగ్రామ్ ఇట్లా నడిస్తే రాజ్భవన్ లో జెండా ఎగిరేసి పిల్లలతోటి ముచ్చట పెట్టిండు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు. జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి ఇలాకాలు 15 ఆగస్టు పండుగ చేసుకున్నారు. 15 ఏళ్ల తెలంగాణ తెల్లరైంది. కాంగ్రెస్ ఏళ్ళ వాళ్ళు అందరు తిప్పలు అరుచుకుంటున్నాము అనుకొచ్చారు లీడర్ అంతా. చెన్నూల్ర ఎంపీ వంశీ సార్ జెండా ఎగిరేసిండు. ఇక ఇటు చూడండి రే, మిర్యాలగూడల 100 అడుగుల జెండాకు వందనమైనాక ఎమ్మెల్యేలు వివేక్ సారు, లక్ష్మారెడ్డి సారు పిల్లలతోటి కలిసి ఎంత ముద్దుగా డాన్స్ చేసిండ్రు. గాంధీ భవన్ లో మహేష్ గౌడ్ సారు, బీఆర్ఎస్ ఆఫీస్ లో కేటీఆర్ సారు, బీజేపీ ఆఫీస్ లో లక్ష్మణ్ సారు, టీజేఎస్ ఆఫీస్ లో కోదండరాం సారు, ఇట్లా ఎవరి పార్టీ ఆఫీసులు జాతీయ జెండాలు ఎగిరేసిండ్రు. కలెక్టర్ బంగ్లాలు, సర్కార్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, పార్కులు, చౌరస్తాలు, ఏడ చూసినా జాతీయ జెండా రేపరేపలే. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఉన్న అంబేద్కర్ కాలేజీ లా మస్తు సంబరం అనిపించింది 15 ఆగస్టు పండుగ. తిరంగ ర్యాలీలు, పిల్లల వేషాలు, ఆటపాటలు జోరున్నాయి. ఇక చూడండి ఎంత ముద్దుగా ఆడుతున్నారు. ఇక పొద్ముఖ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ షాయిదావతి ఇస్తే సీఎం సారు, మంత్రులు, అన్ని పార్టీల లీడర్లు వచ్చేండ్రు.